హాయ్ అండి హలో నమస్తే బాగున్నారండి అందరూ మీరందరూ ఎంతో క్షేమంగా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ ఇచ్చి ఏంటంటే చూస్తుంటే అర్థమైపోతుంది కదండి అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో దొరికే చీకలు అనమాట ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం అది కూడా మన గార్డెన్లో మన టెరస్ గార్డెన్లో చీకులని ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం ముందుగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోండి అది కూడా బోన్లెస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు నేను ముందుగా చీకులు నానబెట్టడానికి కొద్దిగా ఉప్పు వేసానండి చేయడం వల్ల త్వరగా ముక్క అనేది కుక్ అవుతుంది నేను తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చి కారం వేసుకోండి మీకు కావాలితే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళకు తక్కువ వేసుకోండి అలాగే ఇక్కడ వచ్చి ధనియా పౌడర్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి కార్న్ఫ్లవర్ పౌడర్ అండి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ మిక్స్ చేసేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవడమేనండి ఏనండి ఒక అరగంట పాటు మనకి చీకులకు కావాల్సింది స్టిక్స్ కదండి ఆ స్టిక్స్ అలా తయారు చేసాడో చూడండి ఇది తయారు చేసిందంతా మొత్తం చీకుల దగ్గర నుంచి అంతా తయారు చేసిందంతా మా పెద్ద తన ఇంట్రెస్ట్ పిల్లలకి ఇంట్లో ఉంటున్నారు కదండి బోర్ కొట్టేసి వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళ ఐడియాతో తయారు చేశారన్నమాట ఇదేంటంటే నేను మారేడుమిల్ వెళ్ళినప్పుడు బ్యాంబూ ఉంటా చూసారా బిర్యానీ అది చేస్తారో అటువంటిది తెచ్చుకున్నాము ఇప్పటికైనా ఉపయోగపడుతుందని కానీ అది ఎండిపోయింది ఏమి వాడట్లేదు అనేసి పక్కన పడేసాం అదేంటంటే అలా స్టిక్స్ కింద కట్ చేసి చివర్లో ఇలాగ నాట్ల కింద పెట్టాడు అన్నమాట అండి చక్కగా తయారు చేశాడండి ఏదో ఒక ఇంట్రెస్ట్ అలా పిల్లల్ని స్క్రీన్ టైం తగ్గించడానికి వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ కల్పిస్తూ ఉండాలి మనం మొత్తం బ్యాంబోకి ఇన్ని స్టిక్స్ అయితే వచ్చినాయండి కొన్ని స్టిక్స్ వాడాము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్టిక్స్ అన్నీ ఉపయోగపడతాయి అనేసి ఇంకా మొత్తం అనేది చేసేసాం అండి తర్వాత మనం చికెన్ని నానబెట్టాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ ఆ చికెన్ పీసెస్ నానేక ఈ స్టిక్స్కి ఇలాగా గుచ్చేసుకోవడానండి కొంచెం చికెన్ పీస్కి చికెన్ పీస్కి కొంచెం గ్యాప్ ఉండేలాగా గుచ్చుకుంటే బాగా కుక్ అవుద్దండి మొక్క ప్రతీదీ మంచిగా కుక్ అవుద్ది ఇలాగా మొత్తం నాకు సిక్స్ స్టిక్స్ అయినాయి అన్నమాట తర్వాత వచ్చండి మన గార్డెన్లోకి వచ్చేసాము గార్డెన్లో గమేళ తెలుసండి మీకు సిమెంట్ పనులు చేసినప్పుడు గమేళ ఆ మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం అంటే ఇది ఫస్ట్ టైం కాదు సార్లు ప్రిపేర్ చేసాము ఇలాగా చిన్న చిన్న చెక్క ముక్కలు అయ్యి తెచ్చి పెట్టుకున్నాం అనమాట అండి అంటే మా ఇంటి దగ్గర ఫుడ్ వర్క్ చేసినప్పుడు దాచిపెట్టినాయి అండి అంతలోకి ఒకసారి గార్డెన్ చూసేసేయండి నా ఈవినింగ్ టైం గార్డెన్ని పువ్వులు అవి విరజాజులు అండి ఇవి చక్కగా భలే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే వచ్చండి పందిర మల్లె అండి కాకపోతే చాలా పొడవ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి దీనికి పందిర వేయాలండి చూస్తున్నాం వేయడానికి తర్వాత ఈ ఫ్లవర్స్ చూసారా చాలా బాగున్నాయండి దీని సీడ్ వచ్చి దుంప అనమాట అండి చక్కగా ఎన్ని దుంపలు వస్తాయండి ఒక దుంప వేస్తే నేను ఎవరో ఇచ్చారు వేసాను మొత్తం గార్డెన్ అంతా చక్కగా ఉంటుందండి తర్వాత నేను మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ అనేవి నా కష్టం అయితే ఏమీ లేదండి నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంకొంటే తినే మా పెద్ద బాబు వీడియో తయారు చేస్తాడు అంతానే చూసారు అలా పట్టుకుని ఫొటోస్ తీసుకుంటున్నాడు ఇన్స్టా రీల్స్లో గట్రా పెట్టుకుంటారనుకుంటా మా గార్డెన్ చూసారా మొత్తం క్లోజ్డ్ అనమాట ఇలా గ్రిల్స్తో ఇక్కడ మా దగ్గ మా ఇంటి దగ్గర చాలా విపరీతమైన కోతులు ఉంటాయండి ఏది మొక్క ఉంచేది కాదు ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ ఈ గ్రిల్ అనేది ఏర్పాటు చేసేసాం ఇప్పుడు కొద్దిగా మొక్కల్ని పెంచుతూ ఉండాలండి కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి కొంచెం గార్డెన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి జాయిగా పెంచుతూ ఉండాలని అనుకుంటున్నాము గార్డెన్ అయితే తర్వాత నిప్పులు తయారవడానికే చాలానే కష్టపడ్డాడండి ఆ చెక్కలంతా కాలాలే శుభ్రంగా కాలేక నిప్పులు అయ్యాకనే మనం ఈ గ్రిల్ ఉంది చూసారా ఆ గ్రిల్ పెట్టి దాని పైన ఈ మనం తయారు చేసిన చీకులు అనేవి పెడితే బాగుంటుంది అండి చాలా పొగ వచ్చేసింది చాలానే కష్టపడ్డాడు పాపం తెలియక పెట్టేశాడనమాట నేను చూడలేదు తర్వాత తీసేరా అంటే తీసేసాడు మొత్తం నిప్పులంతా అయ్యాక మళ్ళీ పెట్టాడు అనమాట అండి ఏం చేసాడంట పెద్ద చెక్క కాలట్లేదని ఓ పక్కకు తోసేసి ఆ నిప్పుల మీద పెట్టాడు అనమాట ఇలాంటి గ్రిల్ లాంటిది ఏమన్నా ఉంటే మనకి అనేది అంటుకోకుండా ఉంటుందండి ఈ కోవిడ్ టైంలో బయట నుంచి ఏమీ తెచ్చుకోలేము కదండి మీరు కూడా ఏదన్నా కొంచెం స్థలం ఉంటే ఇలాగ ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి తర్వాత ఇది వచ్చి గార్డెన్లోనే చిన్న గెస్ట్ హౌస్ లాగా ఎవరైనా గెస్ట్లు వస్తే ఆ రూమ్లో పడుకునేలాగా అండి తర్వాత ఈ ఈ పక్క రూమ్ వచ్చి ట్యాంక్ రూమ్ అనమాట ట్యాంక్ రూమ్ విత్ స్టోర్ స్టోర్ రూమ్ అనమాట ఈ కరోనా టైము మంచుకొచ్చిందా వచ్చిందా తెలియదు వచ్చిందా కానీ అండి అంటే చెడే అనుకోండి కాకపోతే మంచి ఏంటంటే ఫ్యామిలీతో మొత్తం పిల్లలు కూడా మనకి అసలు దొరకరు కదండి పొద్దు ట్వెల్వ్ అయితే సాయంత్రం ఎప్పుడో వచ్చేవారు సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చేవారు కానీ ఇప్పుడు మన దగ్గర ఉంటున్నారు కాబట్టి చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు ఈ కరోనా తగ్గిపోయిందంటే అలాగే స్కూల్ స్టార్ట్ అయిపోతే స్టార్ట్ అయిందంటే ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మనం ఈ అన్ని స్వీట్ మెమరీస్ అనమాట చక్కగా పిల్లలతో టైం స్పెండ్ చేయండి మేమైతే ఫుల్ టైం స్పెండ్ చేస్తాం నలుగురం కూడా శుభ్రంగా హ్యాపీగా ఎంతసేపు అయినా మాట్లాడేసుకుంటాం అన్నమాట రాత్రి పన్నెండు అయినా కానీ మాట్లాడుకుంటూనే ఉంటాం జోక్స్ ఆటలు నలుగురం కలిసి కూర్చుని లూడో కూడా ఆడుతూ ఉంటాం అనమాట అండి ఫుల్గానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట అండి ఏంటంటే లూడోలో ఇది ఉంటుంది చూసారా కాయిన్ చంపాడు అది ఇంకా దాంట్లో అయితే పార్షాలిటీ అయితే ఏం ఉండదు అనమాట ఎవరు కాయిన్ అయినా సరే చంపేవలసిందే ఎవరు ఫస్ట్ విన్ అనేసి వెయిట్ చేస్తూ ఉంటాం ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే కుదిరినాయి అచ్చంగా స్ట్రీట్ స్టైల్ చీకుల్లాగే వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఆ స్మెల్ అయితే అద్దురిపోయిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉన్నవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒకసారి చూపించండి నేను కి ఫోటో తీసుకుంటానంటే చూపిస్తున్నారన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట అండి మన అయితే రెడీ అయిపోయినాయి నచ్చిందండి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మాత్రం వెళ్ళండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని గ్రో చేయండి త్రీస్ అండి రిక్వెస్ట్ మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టే హోమ్ స్టే సేఫ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ